మొన్నటిదాకా వరుసగా గులాబీ లీడర్లకు పదవులు ఇచ్చిండ్రు. మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్పొరేషన్లు, పార్టీ పదవులు, అవోటి ఇవోటి చాలా మందికి వచ్చినాయి. అప్పుడు కొందరు అనుకున్నారట, అబ్బా మావంతే నడుస్తుందో, మాకేం పదవి ఇస్తారో అని. వీళ్ళు ఖుషి అయ్యేటట్టు నామినేటెడ్ పోస్టులు ఇస్తేందుకు అంత రెడీ అవుతుంది. ఇంతకు వీళ్ళు అంటే ఎవరో తెలిసినా? మహిళా లీడర్లకు పదవులు ఇస్తేందుకు కారుగుర్తలు మొన్న ఒక కమిటీ వేసిరు కదా, కమిటీకి ఎంపీ కవితక్క లీడర్ అయితే పద్మక్క, ఉమ్మక్క సభ్యులు. కమిటీ వేసిన 10 రోజులలోనే 4000 మంది మహిళా దరఖాస్తులు వచ్చినాయి. కొందరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చిస్తే, కొందరు వాట్సాప్లా, ట్విట్టర్లా, మెయిల్లా పంపిరట దరఖాస్తులు. ఇక కొందరైతే ఎంపీలు, ఎమ్మెల్యేల పైరవలతో వచ్చిర్రట. 3 అక్కలు కలిసి అందరినీ ఒడవోసే పనులు ఉన్నారు. ఉద్యమంలో కొట్లాడినోళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, చదువుకున్నోళ్ళ పేర్లతోని ఒక లిస్టు తయారు చేసి సీఎం సార్కి ఇస్తారట. పెద్ద సార్ ఓకే అంటే చాలు, మహిళా లీడర్లకు నామినేటెడ్ పోస్టులు వచ్చినట్టే. ఇక అంటే ఎనకనో ముందో అందరు నడుచుకుంటుండ్ర అన్నట్టు. మొత్తానికైతే మహిళా లీడర్లకు కూడా మంచి గుర్తింపే దక్కబోతుంది.